నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో యువతి హాల్చల్ చేసింది. చేయి కోసుకొని ఎత్తైన చెట్టు కింద కొద్దిసేపు దూకుతానంటూ బెదిరించింది. సుమారు 3 గంటల దాకా నానా హంగామా చేసింది. ఎట్టకేలకు చెట్టు నుంచి దింపి పోలీసులకు అప్పగించారు స్థానికులు. కాగా యువతికి మతిస్థిమితం లేదని పోలీసులు నిర్ధారించారు. యువతి హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన 17 ఏళ్ల హారికగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువతి తండ్రి హైకోర్టు అడ్వకేట్ సుందర్రావు అని సమాచారం. యువతి ఎల్బీ నగర్లో బస్ ఎక్కి నార్కట్పల్లిలో బస్సు దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇగో మా ఇగో డాడీతో మాట్లాడు, డాడీతో మాట్లాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.